ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమ అంటే చిరకాలం నిలిచే ప్రేమ. ఈ లోక ప్రేమలో కొంతకాలం ఉంటాయి, అంతకు మించిన ప్రేమ వేరే వారి దగ్గర దొరికితే అవి మారిపోతాయి, లేదా ఏమైనా కొద్దిపాటి మనస్పర్ధాలు వస్తే ఆ ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. కానీ నా యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. అందరూ వదిలినా వదలని ప్రేమ, సొంత వారే కాని వారిలా చూసినా, స్నేహితులు శత్రువులుగా మారినా, అందరూ వెలివేసినా తోడుండే ప్రేమ. మనమేమైనా కొన్ని కొన్ని సమయాలలో దేవుణ్ణి వదిలి లోకంతో స్నేహం చేస్తాం, కానీ ఎటువంటి పరిస్థితులలో అయినా మారని ప్రేమ యేసయ్యది మాత్రమే. ఆయన ప్రేమను పొందుకుంటే విడవక మన ఎడల కృప చూపిస్తారు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉంటుంది, చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కాబట్టి తుచ్చమైన ఈ లోక ప్రేమలను విడిచి శాశ్వతమైన యేసుని ప్రేమ పొందుకునే వారిలా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.